దృష్టి సరిగ్గా లేని కోసం విని నేర్చుకుందాం కోసం ఎటువంటి స్వార్థ ప్రయోజనం ఆశించకుండా లాభాపేక్ష లేకుండా కేవలం పిల్లలు జ్ఞానాన్ని సముపార్జించాలి అనే సదుద్దేశంతో పప్పు వెంకట భోగారావు చదివి వినిపిస్తున్న పాఠ్య పుస్తకాలు బాగా చదువుకుని వృద్ధిలోకి రండి సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్తు పదవ తరగతి ఇంగ్లీష్ మీడియం తెలుగు వాచకం ప్రథమ భాష వెలుగు దివ్యలు రెండు ఆరవ పాఠం శతక మధురిమ చదవండి ఆలోచించి చెప్పండి రాజేష్ రవి బాగున్నావా రవి రాజేష్ నువ్వేం చేస్తున్నావు మన చిన్ననాటి మిత్రులు ఎవరైనా కలుస్తున్నారా రాజేష్ ఆ అందరూ కలుస్తున్నారు సంతోషు లాయర్ అయినాడు భాను అయినాడు మధు వ్యాపారం చేస్తున్నాడు సుభాష్ రాజకీయ నేతగా ఎదిగాడు ఇలా అందరూ ఒక్కో రంగంలో నీతి నిజాయితీలతో రాణిస్తున్నారు రవి చిన్నప్పుడు మనం చదివిన చదువు పొందిన జ్ఞానం ఉరికే పోతుందా ఆ చదువుల ఫలితం కురువల దీవెనలు అన్నీ కలిస్తేనే మన అభివృద్ధి రాజేష్ అవునవును ముఖ్యంగా శతకపద్యాల్లో నీతులు మన వ్యక్తిత్వానికి బాటలు వేశాయి ఆత్మవిశ్వాసాన్ని నింపాయి కదూ రవి బాగా చెప్పావు రాజేష్ శతకపద్యాలు నేటికీ మార్గదర్శకాలు మీ పిల్లలకు కూడా నేర్పించు బాగా రాజేష్ నేర్పుతున్నాను సరే రవి బస్సు వచ్చింది మళ్ళీ కలుద్దాం ప్రశ్నలు సంభాషణను బట్టి వారు ఎవరని భావిస్తున్నారు వారి అభివృద్ధికి కారణాలేవి వ్యక్తిత్వాన్ని ఏవి తీర్చిదిద్దుతాయి ఏవి నేటి తరానికి మార్గదర్శకాలని రవి చెప్పాడు పాఠ్యాంశం ఉద్దేశం శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి శతక పద్యాల్లోని నైతిక విలువలను తెలపడమే ఈ పాఠం ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు శతక పద్యాలలో మకుటం ప్రధానమైంది ఈ పద్యాల్లో ప్రతిపద్యం చివర మకుటం ఉంటుంది ఇవి ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది ప్రస్తుత పాఠంలోని పద్యాలు చిత్త చిత్తశతకం తరిగొండ నృసింహ శతకం భక్త చింతామణి శతకం ఉత్పలమాల విశ్వనాథేశ్వర శతకం నింబగిరి నరసింహ శతకం రామేశ్వర శతకం అనే శతకాలలోనివి విద్యార్థులకు సూచనలు పాఠంలోని పద్యాలను రాగంతో భావంతో చదవండి పాఠం చదివి కాని పదాల కింద గీతలు గీయండి అర్థం కాని పదాలకు అర్థాలను పదవిజ్ఞానం పట్టిక చూసిగాని లేదా నిఘంటువు చూసిగాని తెలుసుకోండి ప్రవేశిక చదవండి మిత్రులతో చర్చించండి కవయిత్రి కౌల పరిచయం ఏనుగు లక్ష్మణ కవి ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో నివసించారు శకం పదిహేడు వందల ఇరవైవ సంవత్సరం పదిహేడు వందల ఎనభై సంవత్సరాల మధ్యకాలంలో జీవించినట్లు చారిత్రకుల అభిప్రాయం భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించారు దాని పేరు సుభాషిత రత్నావళి రామేశ్వర మహాత్యం విశ్వామిత్ర చరిత్ర గంగా గంగామహాత్మ్యం రామవిలాసం వీరి ప్రసిద్ధ రచనలు తరిగొండ నృసింహశతక శతకర్తీ తరిగొండ తరికుండ వెంగమాంబ పద్దెనిమిదవ శతాబ్దికి చెందిన కవయిత్రి చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామ నివాసిని బాల్యం నుంచే భగవద్భక్తురాలు తరిగొండ నృసింహ శతకంతో పాటు శివనాటకం నారసింహ విలాస కథ అనే యక్షగానాలు రాజయోగామృతం అనే శ్రీ శ్రీవెంకటాచల మహాత్మ్యం అష్టాంగ యోగసారం రామాయణం అనే పద్యకావ్యాలు రచించి ప్రసిద్ధికెక్కింది భక్త చింతామణి శతకం వడ్డాది వసురాయ వసురాయకవిగా ప్రసిద్ధి పొందిన వడ్డాది కవి ఇరవైఅవ శతాబ్దానికి చెందినవారు ఈయన రాజబేంద్రవరంలోని దొరతనం వారి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు హిందూ జన సంస్కారిణి అనే పత్రికలో భక్త చింతామణి పేర ఎనభై పద్యాలు రాశారు తరువాత దాన్ని భక్త చింతామణి శతకంగా పూర్తి చేశారు వీరి వేణీ సంహారం అనే నాటకం చాలా ప్రసిద్ధి పొందింది ప్రబోధ చంద్రోదయం అనే నాటకం నందనందన శతకము కీర్తనలు అనేవి ఈయన ఇతర రచనలు భాస్కర శతకము మారద వెంకయ్య ఈయనను మారన వెంకయ్య మారవి కవి అని కూడా కొందరంటారు ఈయన పదిహేను వందల యాభైవ సంవత్సరం పదహారు వందల సంవత్సరం కాలంలో జీవించి ఉండవచ్చునని విమర్శకుల అభిప్రాయం సుమతి వేమన శతకాల తరువాత విస్తృత ప్రచారంలోకి వచ్చిన నీతి శతకాలలో భాస్కర శతకం మొదటిది కావ్యాలలో దృష్టాంత అలంకారం ప్రయోగించటం వల్ల ఆయా సందర్భాలలో భావపుష్టికి తోడ్పడినట్లు ఉంటుంది దృష్టాంతపూర్వకమైన నీతిబోధ సుస్పష్టంగా సుబోధకంగా హృదయంపై గాఢ ముద్రను వేస్తుంది భాస్కర శతకము తెలుగులో వెలసిన మొదటి దృష్టాంత శతకము ప్రత్యక్ష నీతిబోధ కంటే దృష్టాంతపూర్వకమైన నీతిబోధ చాలా ప్రభావవంతంగా ఉండగలదు దాశరథి కరుణాపయోనిధి అనే ఒకటంతో ఉన్న పద్యం దాశరథి శతకంలోది దీన్ని రచించిన కవి కంచెర్ల గోపన్న పదిహేడవ శతాబ్దానికి చెందినవారు ఈయనకే రామదాసు అనే పేరుంది ఈయన భద్రాచలంలో శ్రీరామునికి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయించాడు సీతారామ లక్ష్మణులకు హనుమంతులకు ఆభరణాలు చేయించాడు కారాగారంలో బంధించబడినప్పుడు శ్రీరాముని పోయే అనేక కీర్తనలను పాడుకున్నాడు అవే కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి ఈయన భక్తులలో అగ్రగణ్యుడు శ్రీకాళహస్తీశ్వర అనే మొకటంతో ఉన్న పద్యం ధూర్జటి కవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోది వీరు పదహారవ శతాబ్దానికి చెందినవారు ధూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఒకడిగా ఉండి అనేక సత్కారాలను పొందాడు కాళహస్తి మహాత్మును ప్రబంధ శైలిలో రచించాడు ధూర్జటి పరమశివభక్తుడు శుద్ధశైవుడు అపార మహిమాన్వితుడైన కవి రాజులను రాజసేవను నిరసించాడు సుమతి అన్న మొకుటంతో ఉన్న పద్యం సుమతి శతకంలోది కవి బద్దెన వీరు పదమూడవ శతాబ్దానికి చెందినవారు సుమతి శతకం రచనా విధానం లలితంగా ఉంటుంది లలితమైన శబ్దాలతో హృదయంగమైన శైలిలో సరళంగా సాగుతుంది సులభంగా భావాలను పఠితల మనస్సులకు హత్తుకునేటట్లుగా ఈ శతక రచన ఉంటుంది తరువాతి కాలంలో కందపద్యాలలో శతకాలు రాసిన వారికి బద్దెన ఆదర్శంగా నిలిచాడు నాటి సమకాలీన ప్రజల జీవిత విధానాన్ని వారి మనస్తత్వాన్ని బద్దెను బోధించిన నీతులు అద్దాలలాగా ప్రతిఫలిస్తున్నాయి ప్రవేశిక విశిష్టమైన సాహిత్య ప్రక్రియలో పద్యం ఒకటి పద్యం ఛందోబద్ధమైంది లయాత్మకంగా గానయోగ్యంగా ఉంటుంది ధారణకు అనువుగా ఉంటుంది అందుకే మన ప్రాచీన కవులు స్థుతులు శాస్త్ర విషయాలు నైతిక విషయాల్ని పద్యాల్లో చొప్పించి అందించారు పద్య ప్రక్రియలో శతకం ఒక విభాగం మేలుముత్యాల్లాంటి శతక పద్యాల నుంచి కొన్నింటిని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం పద్యరసానుభూతిని ఆస్వాదిస్తూ నైతిక విలువల్ని పెంపొందించుకుందాం నీరము తప్తలోహమున యనామకమైన అనామకమైన నా ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనచ్చు నా నీరమె సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుషవృత్తులిట్లధము మధ్యము లుత్తము గొల్చువారికిన్ ఏనుగు లక్ష్మణకవి కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి ఆ నీళ్లే తామరాకుపైన పడితే ముత్యాల్లా కనిపిస్తాయి ఆ నీళ్లే ముత్యపు చిప్పలలో పడితే మణుల్లా ముత్యాల్లా మారతాయి అలాగే మనిషి అధములను చేరితే అధముడవుతాడు మధ్యములను చేరితే మధ్యముడవుతాడు ఉత్తములను చేరితే ఉత్తముడవుతాడు కరి సంతతులచే కట్టన్ విజృంభించు వజ్రంబు శిరీష పుష్పములచేనూహించు భేదింపదీపు రచింపన్ లవణాబ్ధికిన్ సుధాధారానుకారోక్తులన్ ఏనుగు లక్ష్మణకవి తామర పువ్వు కాండములతో మదపుటేనుగుని బంధించాలని ఆలోచించేవాడు దిరశన పువ్వు కొనతో వజ్రమును కోయిటకు ప్రయత్నించేవాడు ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తీయగా మార్చాలనుకునేవాడితోనూ మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ప్రయత్నించేవాడు కూడా మూర్ఖులతో సమానమవుతాడు మీరింతవరకు పద్యాలు విన్నారు కదా ఆలోచించండి చెప్పండి ఉత్తమ లక్షణాలు ఏవి మీకు తెలిసిన లోహాల పేర్లు చెప్పండి మూర్ఖుల స్వభావం ఎలాంటిది ధరణి అనే పదానికి పర్యాయ పదాలు చెప్పండి పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచ్చినంతలో తిట్టక దీనదేహులను అన్న అన్నమున్పెట్టు వివేకి మానసము పెంపునరించుచు ఊరకుండినన్ గుట్టుగ లక్ష్మింబుందు నృసింహ తరికుండ వెంగమాంబ దయాసముద్రుడా తరిగొండ నృసింహదేవ వివేకి అయినవాడు తనకు భగవంతుడు ప్రసాదించిన దానిలో అనాథలను నిరుపేదలను కసరకోక ఆప్యాయంతో లాలిస్తూ అన్నం పెడతాడు అలాంటి సహృదయుని సంపదలకు అధిదేవత అయిన లక్ష్మి గుట్టుచప్పుడు కాకుండా వచ్చి వరిస్తుంది దీనులకు చేసే అన్నదానానికి ఇంతటి ప్రాశస్త్యం ఉందని తాత్పర్యం తన దేశంబు స్వభాష నైజమతమున్ సదాచారముల్ తన దేహాత్మల నెత్తరంగున సదా తా నెట్లు ప్రేమించి తద్ఘనతావాప్తికి సాధనంబులగు సత్కార్యములంచేయగా ననువౌ బుద్ధి ముసంగు మీ ప్రజకు దేవా భక్త చింతామణీ వడ్డాది కవి భక్తుల పాలెటి చింతామణి అయిన ఓ స్వామి ఎవరైనా తన శరీరాన్ని ఆత్మను ఎట్లా అభిమానిస్తాడో అలాగే తన దేశాన్ని తన భాషను మతాన్ని ఆచారాన్ని కూడా అభిమానించేట్లు వాటి ఔన్నత్యానికి సాధనాలైన మంచి పనులను చేసేటట్లు తగిన బుద్ధిని ప్రజలకు ప్రసాదించు ఆలోచించండి చెప్పండి ఎవరిని ఆదరించాలి లక్ష్మి ఎప్పుడు వచ్చి చేరుతుంది మంచి పనులకు అవసరమైన బుద్ధి అనగా ఏమిటో వివరించండి ఉరుగుణవంతుడొడ్లు తనకొండపకారముచేయునప్పుడు పరహితమేయునర్చునొక గీడు చేయగా నిరుగడు నిక్కమే కద అదెట్లన గవ్వముబట్టి ఎంతయుంతరువగ పెరుగు తాలిమినీయదే వెన్న భాస్కరా మారద వెంకయ్య భాస్కరా మంచి గుణాల కలవాడు పరులు తనకు కీడుతలపెట్టినా ఓర్పు వహించి వారికి ఏమాత్రమూ అపకారము చేయక తాను పరోపకారమే చేస్తాడు ఎలాగంటే పెరుగును చేత చిరుకుతూ ఉంటే ఫలితంగా అది కమ్మని వెన్నని ఇస్తుంది కదా ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వాని నొక్క ముష్కరుడతి నీచ గాదని పల్కిన గొరత వహింపడయ్యడ సుధాపయోధిలో నరుగుచుక్కాకి ఇడినందుననేమి కొరంత భాస్కరా మారద వెంకయ్య భాస్కరా అమృత సముద్రము మీదుగా కాకి ప్రయాణము చేయునప్పుడు ఆ సముద్రంలో అది రెట్ట వేసినను సముద్రానికి ఏ లోటు రాదు ఎలాగంటే ధర్మావలంబి అయిన మానవుణ్ణి ఒక నీచుడు చాలా హీనములైన మాటలచే నిందించినా ధర్మవర్తనుకి ఏమాత్రము లోపం రాదు ఆలోచించండి చెప్పండి ఇతరులకు మేలు చేస్తే మనకు కలిగే ప్రయోజనమేమిటి మహాత్ముల గుణాలు ఎటువంటివి తాలిమి వల్ల ఉపయోగమేమిటి చిక్కనిపాలపైమిసిమిచెందిన మీగడపంచదారతోమెక్కిన భంగిని విమల మేచక రూప సుధారసంబునా మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్ నటంచు జుర్రెదను దాశరథీ కరుణాపయోనిధీ కంచర్ల గోపన్న కరుణానిధివైన దశరథరామ చిక్కటి పాలమీద మిసమిసలాడే మీగడను పంచదారతో చేర్చి తిన్న విధంగా నీ ఛాయతో కూడే రూపమనే అమృత రసాన్ని ప్రేమ అనే పళ్ళెంలో ఉంచి శ్రద్ధతో కూడిన సేవ అనే దోసిటిలోకి చేర్చుకొని ఇష్టంతో తింటాను జాతుల్ జాతుల్సెప్పుట సేవ చేయుట సంధించుట న్యాయాపఖ్యాతింబొందుట కొండెగాడవుట హింసారంభకుండవుట మిథ్యా పరద్రవ్యంబు నాశించి యా శ్రీతానెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వరా ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరా జనులు ధనాన్ని కోరి జాతకాలు చెప్పటం రాజులు సేవలు చేయటం అబద్ధాలు కల్పించటం ధర్మాన్ని తప్పటం చాడీలు చెప్పటం హింసలు చేయటం ఉన్నవి లేనివి పలకడం ఇన్ని పనులు చేస్తున్నారు ఇవి అన్నీ ఇతరుల ధనాన్ని ఆశించి చేసేవే ఆ ద్రవ్యమెనాళ్ళుంటుంది తాను మాత్రం యుగాలపాటు బతికి ఉండడు కదా అందుచేత ఈ చెడు పనులన్నీ నిరర్ధకాలు దున్నకు కరవైనను బంధుజనుల బంధుజనులకడకేగకుమీ పరులకు మర్మము చెప్పకు ద్దెన సుమతి ఓ మంచి బుద్ధి గలవాడా వరద వస్తే మునిగిపోయిన పొలాన్ని దున్నవద్దు కరువు వస్తే బంధువుల ఇండ్లకు వెళ్లవద్దు తన రహస్యాన్ని పరాయి వారికి అంటే శత్రువులకు చెప్పవద్దు పిరికివానికి నాయకత్వం ఇవ్వవద్దు ఆలోచించండి చెప్పండి భగవద్దర్శనం వలన కలిగే అనుభూతులు చెప్పండి జాతకాలను నమ్మవచ్చా ఎందుకు ఇంటి గుట్టు ఎవరికి ఎందుకు చెప్పకూడదు ఇవి చేయండి అవగాహన ప్రతిస్పందన క్రింది అంశాల గురించి మాట్లాడండి ఆచారం సత్కార్యం న్యాయం దాస్యం పాఠంలోని పద్యాలు ఆధారంగా కింది వాక్యాలకు తగిన పద్యపాదం గుర్తించండి అనామకమై నశించడం సముద్రాన్ని తీయగా మార్చడం సముద్రంలో కాకిరెట్ట కింది పద్యాలను పాదభంగం లేకుండా పూరించండి నీరము డ్యాష్ కొల్చువారికిన్ తన దేశంబు భక్త చింతామణి క్రింది పద్యాన్ని చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి సత్య సూక్తిఘటించు ధీజడిమమాంచు గౌరవమొసంగు జనులకు కలుషమడచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి సాధు సాధుసంగంబు సకలార్ధ సాధకంబు ప్రశ్నలు సూక్తి అంటే ఏమిటి కీర్తి ఎలా వస్తుంది సాధుసంగం వల్ల ఏం జరుగుతుంది ఈ పద్యానికి శీర్షిక సూచించండి వ్యక్తీకరణ సృజనాత్మకత కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి కాలిన ఇనువుపై నీళ్లు పడితే ఆవిరిగా మారుతాయని తెలుసు కదా అలాగే మనుషులు ఎవరిని చేరితే ఎలా అవుతారో సోదాహరణంగా వివరించండి ధర్మవర్తనులను నిందించటం వల్ల ప్రయోజనం లేదు అనే విషయాన్ని సోదాహరణంగా రాయండి కరిరాజున్ అనే పద్య భావాన్ని మీ సొంత మాటల్లో రాయండి కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి సజ్జన లక్షణాలు పేర్కొనండి నైతిక విలువలంటే ఏమిటి మీరు గమనించిన విలువల్ని పేర్కొనండి కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా లేదా ప్రశంసిస్తూ రాయండి పేదలకు దానం చేయటం వల్ల మనం పొందే మేలును గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి లేదా పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించటానికి ప్రముఖ శతక కవులు వచ్చారు వారి ద్వారా శతకాల గురించి వారి రచనల గురించి తెలుసుకోవడానికి పిల్లలు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూకు అవసరమైన ప్రశ్నావళిని రూపొందించండి భాషాంశాలు పదజాలం కింది పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ ఉత్తములు గొప్పవారు ఉత్తములు ధనిక పేద భేదాలు చూపరు ముష్కరుడు లాలన ఘనత మర్మము కింది పదాలకు వ్యుత్పత్తర్థాలు రాయండి భాస్కరుడు పయోనిధి దాశరధి కింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి ఈశ్వరుడు ఉదాహరణకి ఈశ్వరుడు శివుడు శంకరుడు శివుడు కైలాసవాసి ఆ శంకరుని ఈశ్వరా కాపాడు అని వేడుకుంటే పాపాలు పోతాయి లక్ష్మి దేహం నీరము పయోనిధి కింది వాక్యాలను గమనించండి ఆయా వాక్యాల్లోని ప్రకృతి వికృతుల్ని గుర్తించి పట్టికగా కూర్చండి మూర్ఖులకు నీతులు చెప్పడం వల్ల ఆ మొరకులకు లోకు అవుతాము సిరిని కురిపించు లచ్చిని ప్రసన్నం చేసుకోవటానికి శ్రీలక్ష్మిని పూజించాలి న్యాయము తప్పి చరించరాదు నాయమును కాపాడుట మన కర్తవ్యం వ్యాకరణాంశాలు కింది సందర్భాలలో పునరుక్తమైన హల్లులను పరిశీలించండి అవి అలంకారాలు అవునో కాదో చర్చించండి నీ కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము అడిగెదనని అడిగదనని కడువడి జను నడిగినదను నుడుగడని నడయుడుగున్ అడిగెదనని కడు వడి జను ನಡಿಗಿನ ಧನು ಮಗಡ ನುಡುಗಡನಿ ನಡ ಯುಡುಗುನ್ ಮಕರಂದ ಬಿಂದು ಬೃಂದ ರಸಸ್ಯಂದನ ಸುಂದರ ಮಗು ಮಾತೃಭಾಷೆಯೇ ಚೂರುಕು ತೇರುಕು ಏರುಕು ನಾರಕು ದಾರುವುನುವಾಡು ನರವರು ಲಿಲೋನ್ ವಿಸರ್ಗಸಂಧಿ ಸಂಸ್ಕೃತ ಪದಾಲ ಮಧ್ಯ విసర్గం మీద తరచు సంధి జరుగుతూ ఉంటుంది అది వేరు వేరు రూపాలుగా ఉండడం గమనిద్దాం కింది ఉదాహరణలు విడదీసి చూడండి నమో నమః మనోహరం పయోనిధి నిచయం పై పదాలను విడదీస్తే ఈ కింద విధమైన పై పదాలను విడదీస్తే ఈ కింద విధమైన మార్పులు జరిగేయా నమః ప్లస్ నమః మనహ ప్లస్ హరం పయహా ప్లస్ నిధి వచహా ప్లస్ నిచయం పదాల విసర్గకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు ఖ తలు కాక మిగతా అక్షరాలు కలిస్తే అకారాంత పదాల మీదున్న విసర్గం లోపించి అకారం ఓకారంగా మారింది కింది పదాలు కలిపి మార్పును గమనించండి మనహ శాంతి చతుహు ప్లస్ నభః నభహ సుమం పదాలను కలుపుగా వరసగా మనశ్శాంతి చతుషష్ఠీ నభస్సుమం అనే రూపాలు ఏర్పడ్డాయి కదా విసర్గం మీద శేషాసాలు ద్విత్వాలుగా మారడం గమనించండి కింది పదాలను విడదీయండి ప్రాతకాలము తపహలము సకారం ఇస్ విసర్గ రూపంగా ప్రయోగిస్తారు అందుకే నమస్కారం శ్రేయస్కరం వనస్పతి మొదలైన సందర్భాల్లో మార్పు లేదు కింది పదాలను కలిపి మార్పుని గమనించండి ఉదాహరణకి అంతః ప్లస్ ఆత్మ అంతరాత్మ దుహ్ ప్లస్ అభిమానం ఈజ్ ఈక్వల్ టు డాష్ చతుహు ప్లస్ దిశలు ఈజ్ ఈక్వల్ టు డాష్ ఆసీహ్ ప్లస్ వాదము ఈజ్ ఈక్వల్ టు డాష్ పునః ప్లస్ ఆగమనం ఈజ్ ఈక్వల్ టు డాష్ అంతః ప్లస్ మథనం ఈజ్ ఈక్వల్ టు డ్యాష్ అంతఃదు చతుహు ఆసీహ్ పునః మొదలైన పదాలకు వర్గప్రథమ ద్వితీయ అక్షరాలు షాలు కాక మిగతా అక్షరాలు కలిస్తే విసర్గ రేఫగా మారడం గమనించండి కింది పదాలు విడదీయండి ఉదాహరణ ధనుష్కోటి ఇజ్ ఈక్వల్ టు ధనుహు ప్లస్ కోటి ధనుస్ ప్లస్ కోటి నిష్ఫలము డాష్ దుష్కరము డాష్ ఇస్ ఇహి ఉస్ ఉహుల విసర్గకు కాఖ పాలు పరమైనప్పుడు విసర్గ షాగా మారుతుంది కింది పదాలు విడదీయండి ఉదాహరణ నిస్తేజము ఈజ్ ఈక్వల్ టు నిహి ప్లస్ తేజము దుశ్చేష్టితము ఈజ్ ఈక్వల్ టు డాష్ ప్లస్ డాష్ ధనుష్ఠంకారము ఈజ్ ఈక్వల్ టు డాష్ ప్లస్ డాష్ మనస్తాపము ఈజ్ ఈవల్ టు డాష్ ప్లస్ డాష్ విసర్గకు పరమైతే ష పరమైతే స వస్తుంది పై ఉదాహరణలన్నీ పరిశీలించిన పిమ్మట విసర్గసంధి ఆరు విధాలుగా ఏర్పడుతున్నదని తెలుస్తున్నది ఒకటి అకారాంత పదాల విసర్గకు వర్గప్రథమ ద్వితీయాక్షరాలు అనగా క చ ఫ థాసాలుగాక మిగతా అక్షరాలు పరమైనప్పుడు విసర్గ లోపించి ఆకారం ఓకారంగా మారుతుంది విసర్గకు శేషాసాలు పరమైనప్పుడు శేషాసాలు ద్విత్వాలుగా మారుతాయి విసర్గ మీద ఖ పాపాలు వస్తే మార్పు రాదు సంధి ఏర్పడదు అంతః దహ చతుహు ఆసీహ్ పునః మొదలైన పదాల విసర్గ రేఫ అర్రగా మారుతుంది ఇస్ ఉస్సుల విసర్గకు ఖాఖా ఫాలు పరమైతే విసర్గ షకారంగా మారుతుంది విసర్గకు చాఛాలు పరమైతే శకారం ఠాఠాలు పరమైతే షకారం తాత్లు పరమైతే సకారం వస్తాయి భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని పాఠశాల గ్రంథాలయంలో శతక పద్యాలున్న పుస్తకాలు తీసుకుని చదవండి వాటిలో ఏవైనా ఐదు శతక పద్యాలను వాటి భావాలను రాసి ప్రదర్శించండి సూక్తి జ్ఞానం పెన్నిధి వంటిది అది జ్ఞాతులు వంచించి తీసుకునడానికి వీలులేనిది దొంగలు అపహరించలేనిది దానం చేసిన తరగనిది అది ఓ అనర్ఘ రత్నం నీతి ఈ పాఠం ఇక్కడతో సమాప్తం